नमस्कार ईनाडु वार्ता न्यूज़ की स्वागत। जातिपिता महात्मा गांधी 152వ जयंती पुरस्करिंचुकोनी अनंतपुरम जिला रोद्दम मंडलम तुरकलापट्नम सानिपल्ली ग्रामालो सचिवालय सिब्बंदी पर्यवेक्षणलो ग्राम सर्पंच अध्यक्षतन ग्राम सभलु निर्वहिंचारु। मोदट गांधीजी चित्रपटानिकी पूलमालालु वेसी गांधीजीनि स्मरिंचुकुंटू निवाळुलर्पिंचारु। अनंतरम ग्राम सभलो पाल्गोन्न प्रजल समस्यलु परिष्करिंचारु। ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ వారి శాఖలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ సకాలంలో ప్రజలకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు। అదే విధంగా కొత్తగా వచ్చే పథకాలకు అర్హులైన జాబితా లిస్టును కూడా ప్రజా ప్రతినిధుల సమక్షంలో తెలియజేశారు। ఈ నేపథ్యంలో తురకాలపట్నం సర్పంచ్ లక్ష్మీదేవి నరేందర్ రెడ్డి ఎంపీటీసీ మాధవి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ సభలో తెలిపిన ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు। అలాగే సానిపల్లి సర్పంచ్ పరమేశ్వరయ్య ఎంపీటీసీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను అందిస్తామని తెలిపారు। అదే విధంగా పంచాయతీ అభివృద్ధి కొరకు తమ సాయశక్తుల శక్తి మంచన లేకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో విఆర్ఓ శంకరన్న, పంచాయతీ సెక్రటరీ సాహిత్య, డిజిటల్ అసిస్టెంట్ చంద్రమోహన్, సర్వేయర్ ఆయిష సిద్దిక, వెల్ఫేర్ అసిస్టెంట్ మారుతి, ఇంజనీర్ అసిస్టెంట్ పవన్ కుమార్ కలిపి సింగిల్ విండో ప్రెసిడెంట్ కేపి శ్రీనివాసులు, సానిపల్లి వైస్ సర్పంచ్ ధనంజయ్, టెక్నికల్ అసిస్టెంట్ నందిని, ఫీల్డ్ అసిస్టెంట్లు కిష్టప్ప, రమేష్ నాయకులు, ఈడిగ కృష్ణయ్య, కృష్ణారెడ్డి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। మేడం జరగదు, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామానికి విభిన్న రకాల అవసరమవుతాయి, అవి మాత్రమే మనం వాళ్ళ నిర్ణయాలు ఆ ప్రజాసరణమంటి పనులు జరపడం జరుగుతుంది। కాబట్టి మా ఈ యొక్క ఈ గ్రామ యొక్క అవసరాల మేరకు ఈ విధంగా గ్రామ స్వరాజ్యం అనేటువంటిది కేవలం పంచాయతీల ద్వారానే సుగమమవుతుందని మన మహాత్మా గాంధీ గారు చెప్పారు। కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని మనం ఈ రోజు ఈ గ్రామ సభను జరుపుకుంటున్నాం। అక్టోబర్ 2వ తేదీన మన గ్రామంలో గ్రామ పంచాయతీ నందు ఆయన్ని ఒక జయంతిని పురస్కరించుకొని గ్రామ సభను మనం నిర్వహించుకుంటున్నాము। మన తురకలపట్నం గ్రామంలో మన ప్రాథమిక పాఠశాలలో మనము నాడు నేడు కార్యక్రమాలను మనము స్టార్ట్ చేయడం జరిగింది। ఆల్మోస్ట్ తుదిదశకు చేరుకున్నాయి పనులన్నీ కూడా। అలాగే నెక్స్ట్ ఈ రాబోయే సంవత్సరంలో కూడా మన తురకలపట్నంలోనే హై స్కూల్లో కూడా నాడు నేడు పనులు మనం ప్రారంభించబోతున్నాము। సో అక్కడ కూడా కావాల్సినటువంటి మనకు మన స్కూల్కు కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలను మరియు విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మౌలిక సదుపాయాలను అక్కడ కల్పించి ఇంకా మనకి పాలవెల్లువ అని చెప్పేసి డైరీ కూడా మనకి మన తురకలపట్నం గ్రామం కూడా శాంక్షన్ అయింది। అది కూడా మనం భవిష్యత్తులో చేపట్టడం జరుగుతుంది। టోటల్ ఎనిమిది వందల యాభై కార్లు ఉన్నాయి, ఎనిమిది వందల యాభై కార్లు నాకు కొత్త కార్లు వచ్చేసి 182 కార్లు చేసినాము, మిగతా వచ్చేసి చేస్తాము। ఇంకా భూ సర్వే వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూకుంభం కింద సర్వే చేస్తాము। వైఎస్ఆర్ జలకళ వచ్చేసి ఇద్దరు వైఎస్ఆర్ జలకళకు వచ్చేసి అప్లై చేసుకుంటే ముందు 15 వందలు వచ్చేసి 2 శాంక్షన్ అయినాయి। తర్వాత పెద్దపల్లికి 1 శాంక్షన్ అయింది, మళ్ళీ తర్వాత సాయంపల్లికి 1 శాంక్షన్ అయింది, ఆల్రెడీ బోర్లు వేసినాము। మిగతా వచ్చేసి ఈ అప్లికేషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ జలకాలకి అప్లై చేస్తాము।
ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అండి. ఇప్పుడు రోడ్డుకు ఇరువైపుల చెట్లు పెట్టే ప్రోగ్రాం జరిగింది. మన జెడ్పిహెచ్ఎస్ నుంచి తుర్కలాపట్నం వరకు, అలాగే సాంగపల్లి రోడ్లో ఉన్న రోడ్డుకు ఇరువైపుల చెట్లు పెట్టాము. ఇప్పటి వరకు తుర్కలాపట్నం సచివాలయానికి సంబంధించి ఈ ఏ మొత్తం అంటే జనవరి నుంచి తొమ్మిది నెలల కాలంలో అమ్మఒడి సమూహం అమ్మఒడి మొత్తం 476 మంది మార్చి ఏప్రిల్ ఆ మధ్య కాలంలో వైఎస్ఆర్ చేయత ముస్లిం సంబంధించి 276 మందికి ఉద్యోగం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఖాతాలో కూడా 18,750 రూపాయలు కూడా ఉద్యోగం జరిగింది. ప్రతి నెల అదేవిధంగా అక్టోబర్ నెల సంబంధించి ముస్లిం సంబంధించి టీవీ సినిస్తం జగన్ తోడు జగన్ చేదోడు అవి నాలుగు నిర్వహించి కంప్లైంట్ చేసి నెక్స్ట్ ఈ మంత్ 25 లోపల వాళ్ళు చేయడం. అక్టోబర్ 2nd రాష్ట్ర స్థాయిలో ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. గ్రామ స్థాయిలో తిరుపతి గ్రామ పంచాయతీలలో 8వ తేదీ దీన్ని ప్రారంభిస్తాము. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క ఇంటికి 2 రకాల డస్ట్బిన్లు అనేటువంటివి 15 రోజుల ముందే ప్రొవైడ్ చేస్తున్నాము. దానిని యూజ్ చేసుకొని గ్రీన్ అంబాసిడర్ ప్రతి ఇంటికి వచ్చి గార్బేజ్ కలెక్షన్ అనేటువంటిది చేస్తారు. దానిని ప్రజలందరూ వాళ్ళకి సహకరిస్తూ గార్బేజ్ అనేటువంటిది వాళ్ళకు అందిస్తూ తుర్కలాపట్నం గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా, అది వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఉండాలని పంచాయతీ కార్యదర్శి తరఫున గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ జగనన్న భూగులకి దుస్తరక్షణ పథకము, దాంట్లో ఇప్పుడు బౌండరీ పాయింట్స్ అనేది తీసుకున్నాం, కేఎంఐ ఫైల్ చేసాం సార్ రీసర్వే ప్రకారంగా. మళ్ళీ ఇప్పుడు ఎస్కెళ్ళు అప్పుడు అన్ని సర్వే వచ్చి సర్వే చేస్తాము. ఇప్పుడు వరకు బౌండరీ ఊరు విలేజ్ అంతా చుట్టుకొలతలు తీసుకున్నాము. వద్దాం అన్ని ఫస్ట్ ప్లేస్లో సెలెక్ట్ అయ్యింది. ఈరోజు అక్టోబర్ 2nd గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ సభ జరగడం జరిగింది. ఈ గ్రామ సభకు అధికారులు, ఈ లోకల్ లీడర్స్, గ్రామ ప్రజలు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు అన్ని నిర్ణయించుకోవడం జరిగింది. మేబీ మోస్ట్లీ పెద్దగా ఏం సమస్యలు అయితే ఏమి లేవు. సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ ఇంకా లోకల్గా వాళ్ళ సమస్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక మీద కూడా ఏంటంటే గ్రామంలో సమస్యలు వచ్చినా సర్పంచ్గా మా భార్య లక్ష్మీదేవి ఉంటారు, నాయకులుగా మేము ఉంటాం. అందరికీ ఏ సమస్యలు వచ్చినా మా దగ్గరకు వచ్చి కలిసినా సచివాలయం గురించి అధికారులతో కలిసినా మీ పని ఇంకో ఏ సమస్యలు ఏమన్నా తీర్చగలము. ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు ఒక రకంగా పర్వదినం అని చెప్పాలి. మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ముందుగా అందరికీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచి జరగాల అని మహాత్ములు ఆశించిన ఏదైతే అతని ఆశయాలు నెరవేరాలా, గాంధీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ స్థాయిలో తీసుకురావాలనే మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్య ఉద్దేశంతో అభివృద్ధిని గ్రామ స్థాయి నుంచి తీసుకురావాలని, అక్కడే పరిపాలన గ్రామ సచివాలయం నుంచినే ఏర్పాటు చేసి అక్కడి నుంచినే పరిపాలన చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్ముని యొక్క మంచి దీవెనలు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అతని యొక్క పరిపాలన మరిన్ని కాలాలు వర్ధిల్లాలని, అదేవిధంగా అతని యొక్క సూచనలు సలహాలు తూచా తప్పకుండా మా పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో పయనింపజేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు,
మాలగుండ్ల శంకరనారాయణ గారు కూడా ధనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అతని యొక్క నియోజకవర్గంలో గ్రామాల్లో ఈరోజు ఎలాంటి ఒక కంప్లైంట్ కూడా అంటే చిన్న విన్నపాలు కూడా రాకుండా గ్రామాల్లో అన్ని యొక్క సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే మంత్రివర్యుల యొక్క చలువే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రకమండలం సాలపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభను ఈరోజు నిర్వహించడం జరిగింది. గాంధీ ఒక గ్రామంలోన గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఊళ్ళో పింఛన్ రాకున్నాళ్ళు కూడా ఒక 5-6 మంది ఉంటే వాళ్ళు కూడా పింఛన్లు మేము తెప్పిస్తామనేసి చెప్పేసినాము. ఇంకా రోడ్లో ఆడాడ లీకేజ్ ఉంటే కూడా అవన్నీ కూడా రిపేర్ చేపించినాం ఆల్రెడీ. మాకేం మా ఊళ్ళో అంతా బాగా అందరినీ బాగా చూసుకున్నాం. మా సానపల్లి గ్రామ ప్రజలందరికీ మా పంచాయతీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. సానపల్లి సందర్భంగా శుభాకాంక్షలు నన్ను ఎంపీటీసీగా ఎన్నుకొని ప్రతి ఒక్కరూ గెలిపించిన గ్రామ పంచాయతీ ఓటర్స్ అందరూ ఓటు వేసి గెలిపించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమస్య అవి సార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తామని విన్నవించుకుంటున్నాను.